వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జీటీఏ వికారాబాద్ జిల్లా శాఖ పక్షాన స్థానిక నంబర్ 1 పాఠశాలలో తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ చేతుల మీదుగా ఘనంగా 2022 నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లొల్ల దీపా నర్సింహులు, పట్లొల్ల రత్నమాల నర్సింహులు మరియు స్థానిక నంబర్ 1 పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు. ఓకే మేడం. జాగా పో స్కావెంజర్ పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధ అనేది లేకుండా అది స్థానిక సంస్థలకు అప్పగించడంతో వాళ్ళు మాత్రమే చూసుకుంటుంటారు. అయితే ఆ పరిశుభ్రతకు సంబంధించి మన ప్రభుత్వ పాఠశాలలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి కాబట్టి మున్సిపల్ చైర్పర్సన్ గారు ఈ పరిశుభ్రతకు సంబంధించి శానిటైజేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా పాఠశాలలకు కనీసంగా ఒక్కరినైనా ప్రత్యేకంగా అలాట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సంఘం తరఫున కోరడం అనేది జరుగుతుంది. రాకుండా పోయినప్పుడు తప్పకుండా న్యాయస్థానాలు మీరు చెప్పవలసి వస్తుంది కాబట్టి అందులో భాగంగా సుదీర్ఘంగా పోరాటం జరిగింది. అందులో చాలా మట్టుకు 99% విజయాలు సాధించింది. ఇంత అక్కడక్కడ చిన్న చిన్న ఉంటాయి మేడం. కాను టౌన్లో 15 ప్రైమరీ సీట్స్ ఉన్నాయి, ఒక యూటీఎస్ ఉన్నది, ఉద్యమది 9 ఐ సీట్స్ ఉన్నాయి. తాండూరు మండలం మొత్తంలో 14 వేసుకుంటుంటే 9 తాండూరు టౌన్లో కూడా ఉన్నాయి. ఒక 5 మాత్రమే బయట రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 14 వేసుకుంటుంది. సంఖ్యాపరంగా చూస్తే తాండూరు టౌన్లో మొత్తం స్కూల్ విద్యార్థుల సంఖ్య 4,600 మంది. అంటే తాండూరు మండలం మొత్తం ఎన్రోల్మెంట్ 9,700 ఉంటుంది. టౌన్లోనే అంటే గవర్నమెంట్ కూడా చదువుతుంది ఎక్కువ సంఖ్య. కాబట్టి ఇక్కడ టీచర్ల విషయానికి వస్తే 118 టీచర్లు అంటే 105 టోటల్ మండలం పనిచేస్తుంటే 250 అందులో 118 టీచర్లు తాండూరు టౌన్ లోపల పనిచేస్తున్నారు. కాబట్టి ఎదురు చూస్తారు తాండూరు టౌన్ లోపల విద్యార్థుల సంఖ్య కానివ్వండి, ఉపాధ్యాయుల సంఖ్య కానివ్వండి రోజు రోజు ఎక్కువ అవుతున్నది. కాకపోతే మున్సిపల్ చైర్పర్సన్ మేడం దృష్టి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి గవర్నమెంట్స్ కూడా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. శానిటైజేషన్ కానివ్వండి, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ కానివ్వండి. అందులోకే ఉంటాయి. అది ఏమైందంటే సూపర్వైజింగ్ ఆఫీసర్ ఎంఈఓ పోస్ట్ అనేది కంప్లీట్గా మండల పరిస్థితికి సంబంధించిన పోస్ట్ కాబట్టి ఎంపీడీఓ కింద పనిచేస్తుంది. ఎంఈఓ అంటే ఎంఈ ఇప్పటికి కూడా రెగ్యులర్ ఎంఈఓ ఉంటే వాళ్ళు చాలా ఎంపీడీఓ అనేది ఎంపిస్తారు. కాబట్టి విద్య అనేది స్థాయి మండల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇప్పటికి కూడా తాండూరులో हमारे यूनियन की तरफ से जो कैलेंडर टेबल कैलेंडर और दूसरे कैलेंडर और डायरी वगैरह के
इनाग्रेशन के लिए हम यहाँ पर खुद जमा रहे हैं और हमारे साथी गोपाल साहब इसके मुताबिक तमाम चीज़ें बयान कर चुके हैं, लिहाजा मुझे जो दिया गया हम इसके लिए मैं शुक्रगुजार हूँ। इसके अलावा मैं अपने पत्र को खत्म करता हूँ। డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ తన స్వయంగా నడిపించే పాఠశాలలు కొన్ని ఉన్నాయి, వాటిని గవర్నమెంట్ సంస్థలు అంటారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ అదే తన స్వయంగా నడిపించే పాఠశాలలు. రెండవ విధానం ఏంటంటే పాఠశాలలు స్వయంగా నడిపించకపోకుండా ఎయిడ్ ఇచ్చి నడిపించే పాఠశాలలు ఉన్నాయి, అదే రెండవ తరం ఎయిడెడ్ దానిని ఎయిడ్ అంటారు. అలాంటి పాఠశాలలు కూడా మనకు తాండూరు పట్టణం లోపల 7 పాఠశాలలు 4-5 పాఠశాలలు ఉన్నాయి, కొందరు విరమించుకున్నారు 7 కూడా. ఇక మూడో తరం పాఠశాల అంటే కంప్లీట్లీ ప్రైవేట్ స్కూల్స్. అయితే ఈ రెండు రకాల పాఠశాలలను సాధారణంగా ప్రస్తుతంతో కూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలని ఇదివరకు చెప్పేవాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే 2018 వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో అది ఏంటంటే ప్రభుత్వము తర్వాత స్థానిక సంస్థల ఉపాధ్యాయులను విలీనం చేయకూడదు అనే ప్రయత్నం వచ్చింది. అప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే రెండు రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి, అప్పటి వరకు కూడా గవర్నమెంట్ ప్రభుత్వమే అనేవాళ్ళు. అంటే ప్రారంభంలో అయితే కొంతమంది స్కూల్స్ మూతపడే స్టేజ్లో వచ్చాయి. సో ప్రైవేట్కి దీంట్లో మన ప్రభుత్వం ఎన్ని పథకాలు చేస్తున్నప్పటికీ మన విద్యార్థులు ప్రభుత్వ స్కూల్కి మక్కు అదే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మీరు దయచేసి విద్యార్థులను మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్కి రప్పించినట్టు చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. కాబట్టి దానికి అవసరమైన డెఫినెట్లీ మీ ముందు అవసరమైన హెల్ప్ మీ ముందు ఉంచుతామని డెఫినెట్లీ తెలియజేస్తున్నాను. ఈ సాయిపూర్లో ఉన్నటువంటి ఈ నభవన్ స్కూల్ తాండూరికి ఒక మంచి గర్వకారమైన స్కూల్. ఎందుకంటే దాదాపు సాయిపూర్లో ఉండడం వల్ల మా సాయిపూర్ వాసిగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే 1500 మంది విద్యార్థులు అంటే నాటే మా ఇక్కడి స్కూల్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్లమ్స్ అందరూ దాదాపు ఇక్కడే నెంబర్ వన్ స్కూల్కి వచ్చి చదువుతుంటారు. కాబట్టి చాలా మంచి ఇక్కడి నుంచి పిల్లలు కార్పొరేట్ స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ నెంబర్ వన్ స్కూల్ నుంచి కార్పొరేట్ స్థాయి స్కూల్లో పిల్లలతోటి పోటీ పడుతున్నందుకు ఈ క్రెడిట్ అంతా మీ ఉపాధ్యాయులకే వస్తుందని నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఎలాగైతే ఈ మీ ఇంతకు ముందు చెప్పినట్టు స్కావెంజర్స్ కానీ టాయిలెట్స్ పరంగా ఏమైనా గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా ఉంటే డెఫినెట్లీ మేము మున్సిపల్ తరఫున మీ ఉంచుతాము. మున్సిపల్ తరఫునే కాకుండా వ్యక్తిగతంగా మీకు ఏ హెల్ప్కైనా మేము ముందుంటామని మీకు మరొకసారి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అది ఇంకోటి సమీప నడిచేలాగుతుంది. ఎందుకంటే చాలా కొత్త విషయాలు వచ్చినాయి ఇక్కడికి, ఇప్పటికి వచ్చి ఇక్కడికి రాకపోయి మేము ఇంకా అనుకుంటాం ఇంకా పై చదువులు ఇంకా ఎందుకు చదవలేదు అనేది ఒక స్థాయికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది. కాబట్టి ఒక స్టూడెంట్ మంచి నడవడికలో నడవాలన్నా ఒక మంచి స్థాయిలో ఉండాలన్నా పేరెంట్స్తో పాటు పేరెంట్స్ ఏంటంటే కానీ ఇప్పుడు గోల్డ్ అనేది కరిగిస్తేనే ముద్దలాగుంటుంది, కానీ దాన్ని మంచిగా ఒక డిజైన్ లాగా మార్చి చేస్తే అప్పుడు ఒక నెక్లెస్ అవుతుంది. అలాగా స్టూడెంట్ని ఒక మంచి స్థాయిలో మార్చాలి, ఒక మంచి స్థాయికి రావాలి అంటే అది ఉపాధ్యాయుల వల్లనే అవుతుందని చెప్పక తప్పదు. ఒక ముద్దలో ఉన్నటువంటి గోల్డ్ చింపడం చిన్నది, ఒక నెక్లెస్ అయితే అది ఎంతో వాల్యూ వస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన మీరు దృష్టి పెట్టి ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మన శివకుమార్ సార్ గారు మాకు తెలియదు, ఇవన్నీ చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఎప్పుడు అనుకునేది టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్లోనే ఇట్లాంటి వేరియేషన్స్ అనుకున్నాం, కానీ మీకు వాళ్ళకి ఇంత డిఫరెన్స్ ఉందనేది మాకు ఇప్పుడు మొదటిగా తెలుసు. కాకపోతే మీరు మీ వృత్తిలో మీరు చేస్తున్నటువంటిది ఖచ్చితంగా ఒక స్టూడెంట్ని ఒక హైట్ పేరులో చేయాలని మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను. అలాగే మన ఎన్డిఓ గారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మా వరకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలని తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మనకు ఇంకో అదృష్టం ఏంటంటే గౌరవ విద్యాశాఖ మంత్రి మన తాండూరు బిడ్డ, కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా మన విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన టౌన్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ వాటన్నిటి పరిష్కారం
చేస్తామనే ఉద్దేశం ఖచ్చితంగా నేను కూడా మీ అందరికి హామీస్తున్నాను. ఎందుకంటే అడగగానే మన విద్యాశాఖ మంత్రి కూడా తాడు పైన ఉన్నటువంటి ఆమె మక్కువ చాలా అలాంటి ఏమున్నా అతి తొందరలో మేము కూడా చేస్తాం. వాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ టాయిలెట్స్ లేవని చెప్తే మొబైల్ టాయిలెట్స్ పెట్టిస్తామని తను చెప్పడం జరిగింది. అట్లా పెద్దల వారి దృష్టికి తీసుకెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి సమస్యలను కూడా అతి త్వరలో తీరుస్తామని మేము తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాము. మా మున్సిపల్ తరఫున కానీ అలాగే మా తరఫున కానీ ఎలాంటి సమస్యలు మేము ఉంటుంటామని మీ అందరికీ తెలియజేస్తాము. ఈరోజు మా మహిళా వదిలే ఉపాధ్యాయులుగా ఉండడం చాలా ఎక్కువ స్టేట్ ఉంది కాబట్టి మాకు ఇంకా చాలా సంతోషకరమైనటువంటి విషయం.